సహిత రాజ్యశ్యామల పంచాయతన యాగం హైదరాబాద్లోత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాదిగ్రహస్సర్వర్వే స్వనక్షత్రాశయంతు తాభ్యాం సదా మంగళం యా దేవీ సర్వూతీషు మాతృ రూపేణ సంస్థ నమస్తస్ై నమస్తే నమో నమ గురువారం రోజున పుట్టినటువంటి వారి యొక్క స్వభావాలు వారి యొక్క తత్వాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం గురువారం గురువారానికి అధిపతి ఎవరు బృహస్పతి కనుక బృహస్పతివారం అని కూడా మనం పిలుచుకోవచ్చు గురువారం రోజున ఎవరైతే జన్మించారో వారికి గురు ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది గురువు పైన అంటే విద్య నేర్పినటువంటి గురువైనా సరే తండ్రైనా సరే వాళ్ళకి ఎక్కువగా ప్రేమ అభిమానము ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది చిన్ననాటి నుండే వాళ్ళు జీవితంలో కొన్ని కష్టాలను ఎదురు చూస్తారు జీవితంలో పుట్టిన నాటి నుండి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అది శారీరకంగా మానసికంగా డబ్బు పరంగా ఈ మూడు పరంగా ఏదైనా సరే వాళ్ళు జీ పుట్టిన ప పుట్టినప్పటి నుండి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క గురువారం రోజున పుట్టినటువంటి వారు వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే మానసిక చింతన అధైర్యము ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఏ పనినైనా చేసేటప్పుడు కొంచెం భయపడుతూ భయపడుతూ చేస్తూ ఉంటారు ఆలోచనలు కూడా కొన్ని భయాందోళనలు కలిగించేటటువంటి ఆలోచనలు కూడా గురువారం రోజున పుట్టినటువంటి వారికి ఉంటూ ఉంటాయి వీళ్ళు ముఖ్యంగా పుట్టుకతోనే ఎక్కువగా ధనవంతులయ్యేటటువంటి అవకాశము పుట్టుకతోనే వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ని చూసేటటువంటి అవకాశం కూడా గురువారం రోజున పుట్టినటువంటి వారికి జరుగుతూ ఉంటుంది ఇక వీళ్ళు ముఖ్యంగా చూడాలి గురువారం రోజునటువంటి వారు అంటే వారు ముఖ్యంగా గురువారం రోజున ఎవరైతే జన్మిస్తారో వారికి తండ్రి పట్ల అదే రకంగా అన్నదమ్ముల పట్ల ప్రేమ అభిమానము ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళు గురువారం రోజున పుట్టినటువంటి వాళ్ళు అన్నదమ్ముల కోసము కానీ తండ్రి కోసం కానీ కుటుంబం కోసం కానీ ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు ఎక్కువగా ఆలోచించరు అన్నకు కానీ తమ్ముడికి కానీ కుటుంబంలో ఎవరికైనా సరే కష్టం వచ్చింది అంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వీరు వెనకాడరు అదే రకంగా వీళ్లకు కోరికలు కూడా విపరీతంగా ఉంటూ ఉంటాయి గురువారం రోజున ఎవరైతే జన్మిస్తారో వారికి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాదులు కూడా అదే రకంగా ఉంటాయి అవి సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుంటాయి గురువారం రోజున ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు అంత తొందరగా వాళ్ళ యొక్క నిజస్వరూపం అనేటటువంటిది బయటపడదు పైకి కనిపించేది ఒక రకంగా ఉంటుంది లోపల స్వభావం అనేటటువంటిది ఒక రకంగా ఉంటుంది ఈ గురువారం జన్మించినటువంటి వారికి వీరు ముఖ్యంగా గురువారం రోజున జన్మించినటువంటి వారు విద్యలో కానివ్వండి లేదా ఉద్యోగంలో కానివ్వండి స్థిర చిత్తం అనేటటువంటిది ఉండదు వాళ్ళు ఏం చేస్తారు అంటే అప్పటికప్పుడు నా యొక్క లైఫ్ గడిచిందా లేదా అంటే ఈ రోజున పది రూపాయలు సంపాదిస్తే అవి ఖర్చు పెట్టుకొని ఈ రోజు నాకు గడిచిపోయిందా లేదా అనేటటువంటి ఆలోచన ధోరణిలో ఎక్కువగా ఉంటూ ఉంటారు వీరు కుటుంబం పైన అంత ఎక్కువగా భారం వెయ్యరు సొంతంగా బ్రతకాలి సొంతంగా నేను నిర్ణయాలు తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి ఇక వీరు చిన్నతనంలో దాదాపుగా ఒక పది పదిహేను వయసులో విపరీతంగా కష్టపడుతూ ఉంటారు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది దాదాపుగా వీరు జీవితంలో ఎప్పుడు స్థిరపడతారు గురువారం రోజున పుట్టినటువంటి వాళ్ళు అంటే ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశం ఉంటుంది అంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల వరకు కష్టపడుతూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు ఇక పిల్లల కోసమా లేదా వాళ్ళ కుటుంబం కోసమా లేదా ఆ వ్యక్తి కోసమా అనేటటువంటిది ఆలోచించకుండా కష్టపడుతూ ఉంటారు అంటే జీవితంలో అనేక కష్టాలను చవిచూస్తారు దాదాపుగా ముప్పై నుండి ముప్పై సంవత్సరాల వరకు జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశం అంటే సొంత ఇల్లు తీసుకోవడం కానివ్వండి లేదా ఏదో ప్లాట్ కొనుక్కోవడం కానీ డబ్బు వెనకేసుకోవడం కానీ ఈ విధమైనటువంటి పనులు ఎక్కువగా గురువారం రోజున పుట్టినటువంటి వారు చేస్తూ ఉంటారు ఇక వారి యొక్క జీవితంలో వాళ్ళకు వచ్చేటటువంటి భార్య కూడా వాళ్ళను అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా వాళ్ళ యొక్క జీవితంలో కుటుంబంలో జరిగేటటువంటి కొన్ని సమస్యలు కూడా వాళ్ళు కుటుంబంలో జరిగేటటువంటి విషయాలు కూడా అర్థం చేసుకొని అనేక రకాలుగా కుటుంబాన్ని నెట్టుకొని వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది స్త్రీ పురుషులలో ఇద్దరిలో ఎవరైనా సరే గురువారం రోజున ఎవరైతే జన్మిస్తారో వారు కుటుంబాన్ని చాలా చక్కగా నెట్టుకొచ్చేటటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది అంటే అన్ని రకాలుగా అర్థం చేసుకొని కుటుంబం అంటే ఏంటి ఆ తల్లిదండ్రులంటే ఏంటి అనేటటువంటి అవగాహన ఎక్కువగా గురువారం జన్మించినటువంటి వారికి ఆ స్వభావం ఉంటూ ఉంటుంది ఇక విద్యలో వస్తే విద్య అనేటటువంటిది వారికి ఎక్కువగా చదువుకోవాలని ఎక్కువగా జీవితంలో స్థిరపడాలి మనమంటూ ఏంటో అనేటటువంటి నిరూపించుకోవాలి అనేటటువంటి ఆశాధోరణి గురువారం రోజున పుట్టినటువంటి వారికి ఉంటూ ఉంటుంది వాళ్ళు ధనం సంపాదించాలని చాలా ఆశపడుతూ ఉంటారు ధనం సంపాదించడంతో పాటుగా వాళ్లకు జీవితంలో స్థిరపడాలి ఎలాగైనా సరే నెట్టుకురావాలి అనేటటువంటి ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి భార్య పట్ల ప్రేమ అనురాగం ఆప్యాయత కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాకపోతే వాళ్ళు జీవితంలో చూసినటువంటి కొన్ని కష్టాలకు కొన్ని మార్పులకు వాళ్ళ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రవర్తనలకు కొన్ని కొన్ని సంబంధాల వల్ల కొన్ని కొన్ని నిర్ణయాలు కూడా చాలా కఠినంగా తీసుకుంటారు అదే రకంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు ముఖ్యంగా మాట పడలేరు ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాటన్నా కూడా వాడు ఆ మాటను జీర్ణించుకోలేడు అనమాట అంటే తిట్టినా కానీ విమర్శించినా కానీ లేదా ఎవరితోటైనా పోల్చినా కానీ ఎక్కువగా వాళ్ళు జీర్ణించుకోలేరు దానివల్ల సతమతం అయిపోతూ ఉంటారు ఆ వాడికి నాకు పోలికేంటి వాడేంటి నేనేంటి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి గురువారం రోజున పుట్టినటువంటి వారు కూడా ఈగో అనేటటువంటిది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది కనుక మీరు గమనించండి గురువారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వాళ్ళను పరీక్ష పెట్టాలంటే వాళ్ళ ఈగోని కనుక హర్ట్ చేస్తే అప్పుడు వాళ్ళ యొక్క నిజస్వరూపం బయటపడుతుంది వారు ఏంటో అనేటటువంటిది సమాజానికి కూడా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే గురువారం రోజున పుట్టినటువంటి వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని బయట శరీరం నుంచి కనిపించేటటువంటి తత్వం అనేటటువంటి అంటే ద్విస్వభావాలు వీళ్ళకు రెండు స్వభావాలు ఉంటాయి కనిపించేది ఒకటి మాట్లాడేది ఒకటి చేసే ఆచరణ ఇంకొకటి ఈ రకంగా అనేక రకాలుగా మార్పు చెందేటటువంటి అవకాశము గురువారం రోజున పుట్టినటువంటి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఆచరించవలసినటువంటి రెమెడీ ఏమిటి అని అంటే వీళ్ళు తప్పకుండా గురువారం రోజున దత్తాత్రేయుణ్ణి గనక లేదా గురువారం రోజున సాయిబాబాని గనక పూజించినట్టయితే తప్పకుండా వీళ్ళ జీవితంలో కొన్ని కొన్ని విషయాల ద్వారా మంచి జరుపుకొని వాళ్ళు జీవితంలో అనేక అంశాలను సాధించగలరు ముఖ్యంగా గురువారం రోజున ఎవరైతే పుడతారో వాళ్ళకు తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అంటే స్వీట్లను ఎక్కువగా తింటూ ఉంటారు వీళ్లకు ఎక్కువగా గురువారం రోజున పుట్టినటువంటి వాళ్ళు రాత్రి కంటే ఉదయాన్ని ఎక్కువగా నిద్రపోతారు అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడంటే ఆ సమయంలో వాళ్ళకు నిద్ర వస్తుంది రాత్రుల పూట నిద్రపోవడం చాలా తక్కువ కనుక వీళ్ళు ఎక్కువగా నిద్రించలేరు ఎక్కువగా మెలకువ కూడా ఉండలేరు వాళ్ళకు టైం కాని టైం వేళలో ఎక్కువగా నిద్ర వస్తుంది ఏదన్నా మధ్యాహ్నం రోజున మధ్యాహ్నం సమయంలో ఏదైనా పని చేసుకుందామంటే చాలు ఆ టైంలో నిద్ర వచ్చేస్తూ ఉంటుంది లేదా ఏదైనా పని చేద్దాము మనకి ఈ రోజున ఈ పని సక్సెస్ కావాలి అంటే బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది ఇలా ఎక్కువగా గురువారం రోజున పుట్టినటువంటి వారి యొక్క జీవితంలో ఈ స్వభావాలు అనేటటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు చేసేటటువంటి ఆలోచనలు ఇతరులు నొప్పించకుండా ఏదైనా కూడా వాళ్లే భరించేటటువంటి అవకాశం మాత్రము ఉంటూ ఉంటుంది వీళ్ళు జీవితంలో ఒక దగ్గర స్థిరపడలేరు అనేక రకాలుగా అనేక ప్రయాణాలు చేసి అనేక దగ్గర ట్రాన్స్ఫర్లు చేయించుకొని అనేక ఊర్లను తిరిగి ఒక దగ్గర ఆఖరికి స్థిరపడేటటువంటి అవకాశం అంటే తొందరగా ఒక్క దగ్గర అంటే ఒకే సమయంలో ఒకే దగ్గర వీళ్ళు స్థిరపడలేరు వీళ్ళకు అనేక విధమైనటువంటి ప్రయాణాలు అనేక విధమైనటువంటి ఆలోచనలు ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది కనుక గురువారం రోజున ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కూడా మంచి భోజన ప్రియులై ఉంటారు చక్కగా కడుపు నిండా భోజనం చేస్తారు తిండి దగ్గర ఎలాంటి మొహమాటము ఉండదు కనుక ఈ యొక్క గురువారం రోజున పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దత్తాత్రేయుని పూజించండి ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొందండి ముఖ్యంగా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే గానగాపూర్లో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళండి అక్కడ వెళితే గోదావరి నదీ తీరం పక్కనే ఆలయం ఉంటుంది చాలా విశేషమైనటువంటి ఆలయము అక్కడ ఆ ఆలయాన్ని సందర్శించినట్టయితే గురువారం రోజున ఎవరైతే జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో ధన విషయంలో కానివ్వండి విద్య విషయంలో కానివ్వండి వ్యాపార విషయంలో కానివ్వండి దత్తాత్రేయ స్వామిని ఒక్కసారి దర్శించండి తప్పకుండా మీ జీవితం ధన్యమైపోతుంది శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ